నేను పెంట్ హౌస్ గార్డెనర్ శారద అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇదిగో ఈ పెసలతో దోశ అనమాట. ఈ డబ్బా కడగాల్సి వస్తుంది అని పని కూడా లేదు కదా, డబ్బాలు ఏ ఉంటే కొంచెం దాంట్లోనే నీళ్ళు పోసేసాను అది అనుకున్నా. ఈ తర్వాత దుమ్మొచ్చని ఇదొకటి ఎండుమిర్చితో ఎర్రగడ్డ కారం అంటారండి నెల్లూరులో, నెల్లూరు స్పెషల్ ఇది ఎర్రగడ్డ కారం. ఈరోజు పెసరట్టు అనమాట, ఉల్లిపాయ ఆనియన్ దోశలు ఇవి. ఇవి ఏంటంటే రాత్రి ముందు రోజు నాన పెట్టుకున్నాం. ఇన్ని ఒక 12 మిరపకాయలు నాన పెట్టుకున్నాం అన్నమాట. దీన్ని పేస్ట్ చేయాలి, ఆనియన్ కారం అంటారు దీన్ని. నెల్లూరులో ఎక్కువ ఇష్టం ఉంది. పెసలు కొంచెం ఇవి కూడా రాత్రి నానబెట్టండి. ఈ పెసలు ఈ తర్వాత రేపు బాయిల్ చేసుకుని తర్వాత వేసుకోవచ్చు. నేను శారదని మొన్న పెసరట్టు ఎర్రగడ్డ కారం చేశాను కదా, ఈ సరిగ్గా వీడియో తీయడం సరిగ్గా రాలేదు. అందుకని అంతవరకు ఎర్రగడ్డ కారం వరకు మన వేరేగా వీడియో చేసి చేస్తాను, అటాచ్ చేస్తాను చేస్తాను చూస్తాను. ఇది కొన్ని రాత్రి నానబెట్టుకున్నాను మిరపకాయలు, 2 మిరపకాయలు, 12 ఎండు మిరపకాయలు. ఉదయాన్ని నానబెట్టి 2 అవర్స్ నానితే చాలు మిరపకాయలు. దాంట్లో ఉప్పు సరిపడ, చెర్రీ టమాటోలు 4 చిన్న చిన్న, ఈ కొంచెం పుల్లగా ఉంటుంది బాగుంటుంది. కొద్దిగా పచ్చి జీలకర్ర, కొంచెం పచ్చి కరివేపాకు, ఏంటి ఆనియన్స్ పెద్ద ఆనియన్, 12 మిరపకాయలు, ఏమన్నంటే కొంచెం చూపించలేదు వీడియో, ఇంకే తిప్పే చూపించింది మిస్ అయ్యాలి. అదే ఇది చేసి చూపిద్దాం. ముందు మా పెద్దమ్మాయి రోజు ఇంకే మిరపకాయలు నాని ఉంటాయి కదా మెత్తగా పేస్ట్ అయిపోతాయి. బాగా స్పూన్ పెట్టకూడదు, చేయి పెట్టి లాగాల్సింది. స్పూన్ నీళ్ళు పెడితే రాదు సగం. జీలకర్ర ఆవాలు మాత్రమేనండి, కొంచెం జీలకర్ర ఆవాలు 1 స్పూన్ 2 స్పూన్లు నూనె. ఆవాలు చిట్టపట్టండి ఇంకా సరే. ఇదండి ఎర్రగడ్డ చట్నీ, పెసరట్టు ఎర్రగడ్డ చట్నీ. దాంట్లో వీడియో సరిగ్గా రాలేదు అందుకని నేను తిరిగా దాంట్లో కలిపి ఎపిసోడ్ అప్లోడ్ చేద్దామని చేస్తున్నాను వీడియోని.
పెసరట్లో ఆనియన్ కూడా వేసుకోవచ్చు అండి. ఆనియన్ కూడా బాగుంటుంది, చూపిస్తారు అది. ఇది చాలా సన్నగా వస్తాయి అన్నమాట. ఆనియన్స్ సన్నగా వస్తుంది. చూడండి చాలా లైట్ వస్తుంది, ఇంకా సన్నగా వస్తుంది. చాలా పంచుగా వస్తుంది. ప్లెయిన్ దోశ పోస్తా ఫస్ట్, తర్వాత ఆనియన్ దోశ పోస్తా. బాగా ఎర్రగా తాళ నుంచి తిప్పాలి. కొన్ని ఒక పావుసేరికి అన్ని బియ్యం వేయాలండి. ముందు రోజు రాత్రి నానబెట్టాను, రెండు రూపాయ నానబెట్టేది చూపించలేదే, మళ్ళీ బోర్ కొట్టుంది. మిరపకాయలు కూడా అంతే, మిరపకాయలు 2 గంటల ముందు నానబెట్టుకున్నా చాలు. నేను మిర్చి పీజియన్లో వస్తున్నాం.
ఇదండి ఎర్రకారము దోశ, ఎర్రకారం ఉల్లిగడ్డ కారం. అందరూ పెసరట్టు ఉప్మా అంటారు, నేను పెసరట్టు ఎర్రగడ్డ కారం కనుక చెప్తున్నా. ఇది మీకు ఇది నచ్చితే బాగా మీ రెసిపీ చేసుకొని తినండి. ఈ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్.